మన్నే కదయ్యా మనలో నీ ఆత్మ జ్యోతికి తప్ప మహిలో నిదంత మన్నే కదయ్యా మనలో నీ ఆత్మ జ్యోతికి తప్ప మహిలో నిదంత మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా సంచిలోన ఉంచిన మిల్చిన బంగారము పెంచిన నీ దేహము మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన మిల్చిన బంగారము పెంచిన నీ దేహము ఎంచు ఎన్నాళ్ళు ఉండునో మరణించిన మన్నవును గదయ్యా శవముతో సమమేగా నిక్కముగనది మన్నే కదయ్యా కుక్క శవముతో సమమేగా నిక్కముగనది మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా చతున్న కాలమంత మంచిలో మానవునికి మరణమన్న యాచనంత మన్నిల మరణము జయించుకున్న కాలమంత మంచిలో మరణ విజయుడేసు క్రీస్తుడే మదినము నిత్య జీవమిచ్చును మరణ విజయుడేసు క్రీస్తుడే మదినము నిత్య జీవమిచ్చును మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనలో నీ ఆత్మ జ్యోతికి తప్ప మహిలో నిదంత మన్నే కదయ్యా మనలో నీ ఆత్మ జ్యోతికి తప్ప మహిలో నిదంత మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా
క్రీస్తు యేసునందు ప్రేమైన సోదరి సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచు ఉన్నాను. ఈ సమయమునందు దేవుని వాక్యములో నుండి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 10వ వచనం నుండి 15వ వచనం వరకు వచ్చాం. పౌలు నేర్పరి అయిన శిల్పకారి కాబట్టి చాలా చక్కగా పునాది వేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ సువార్తయే మన సేవకు పునాది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగుననే ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అని పౌలు అన్నాడు. అలాగుననే కట్టే మెటీరియల్స్ని గూర్చి ఆయన ప్రస్తావించాడు. వెండి, బంగారం, వెలగల రాళ్ళు అన్నాడు. అలాగే కర్ర, గడ్డి, కొయ్యకాలు అని ఆయన అన్నాడు. కాబట్టి దేంతో కడుతున్నామో గుర్తుంచుకోండి. మన సేవ కాలిపోయే సేవన, మన సేవ మిగిలే సేవన, దాని గురించి ఆలోచించుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. మన పని కాలిపోతే జీవితకాలం అంతా జరిగించింది నష్టం అవుతుంది. మన పని మిగిలితే ప్రభువు చేత మెప్పును పొందుతాం, జీతాన్ని కూడా పొందగలుగుతాం. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద తన ప్రసంగాన్ని ముగిస్తూ ఆయన పలికిన మాటలను మనం ఎరుగుదాము. ఈయన మాటలు విని వాడి చొప్పున చేయువాడు, ఈయన మాటలు విని వాడి చొప్పున చేయనివాడు అని ఆయన అన్నాడు. ఆయన మాట విని ఆ మాట చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుడు. ఆయన మాట విని దాని చొప్పున చెయ్యనివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు అన్నాడు. బుద్ధిహీనుడు కట్టాడు, కష్టపడ్డాడు, కాలాన్ని ఖర్చు పెట్టాడు, కష్టాన్ని ఖర్చు పెట్టాడు, ధనాన్ని ఖర్చు పెట్టాడు. అయితే పరీక్ష ఒకటి వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, వానరు వరదలు వచ్చాయి, అది కూలబడింది, దాని పాటు గొప్పది అన్నాడు. ప్రియులారా, కష్టపడ్డాడు కానీ ఫలితాన్ని పొందలేకపోయాడు, అంత నష్టపోయాడు. పని ఎంత కాలిపోయింది, పని ఎంత కాలిపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత తాను మిగిలితే ఎంత దుఃఖం, ఎంత బాధ. అలాగుననే ఎవడైనా సరే ఈ పునాది మీద కట్టిన ఎడల ఆ దినం వాని పని పరీక్షించును అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దినం, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని పరీక్షించే రోజున మన పని పరీక్షించబడుతుంది. అది గట్టిగా ఉంటే మనం కూడా జీతాన్ని పొంది సంతోషించగలుగుతాం. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 1వ వచనంలో, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా అని ప్రస్తావించాడు. మనం కష్టపడి సంపాదించే ఆత్మలు మనకు ఆనందంగా, మన కిరీటంగా ఉంటాయి. మనము ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చే ఆత్మలు అవి మనకు కిరీటాలుగా ఉండవు, ఆభరణాలుగా ఉండవు అని మనం గుర్తుంచుకోవాలి. నా ఆనందం నా కిరీటమై ఉన్న నా ప్రియులారా అని అన్నాడు. నిజమే, ప్రతి వ్యక్తి, ప్రతి దేవుని దాసుడు ఎవరిని సంపాదించుకుంటాడో ప్రభు పనిలో వారు ఆయన ఆనందమై ఉంటారు అని మనం గుర్తుంచుకోవాలి. మంచిది, జాగ్రత్త అని ఆయన అన్నాడు. పని కాలిపోతుంది కానీ మీరు తప్పించుకుంటారు, అయితే ఉపయోగమేముంది అన్నట్లుగా మాట్లాడాడు. తదుపరి 3వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇది దేవుని ఆలయమును గూర్చి పౌలు వ్రాసిన మాట. పాత నిబంధనలో దేవుని ఆలయం అనగానే సొలొమోను కట్టిన ఆలయం, దానికంటే ముందున్న శిలోహులోని ఆలయం, దానికంటే ముందున్న ప్రత్యక్షపు గుడారం ఇలాగున మనం చెప్పుకునవచ్చు. కానీ క్రొత్త నిబంధనలో ఆలయం అంటే ఏమిటో ఎరుగుదుము కదా. క్రొత్త నిబంధనలో ఆలయం అనగా మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, క్రొత్త నిబంధనలో ఆలయం మనమే. దేహము దేవుని ఆలయం అని దైవగ్రంథం చెబుతుంది. దేహము దేవునిది అనే మాట కొరింథి మొదటి పత్రిక 6:19 చెబుతుంది. మనము దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మ మనలో నివసించుతూ ఉన్నాడని దేవుని గ్రంథం మనకు స్పష్టంగా
సాక్ష్యమిస్తూ ఉంది. సోదరి సోదరులారా, ఇప్పుడు మూడు రకాలైన పనివారిని గురించి చెప్పుకున్నాం. మొదటి పనివాడు నేర్పరి అయిన శిల్పకారుడు, రెండవ పనివాడు బుద్ధిహీనుడైన పనివాడు, పనెంత కాలిపోయింది, మూడవ పనివాడు పాడు చేసే పనివాడు. ఇది మొదటి కొరింథీ 3:17లో ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల అనే మాట ప్రస్తావించబడింది. ఏమండి, దేవుని ఆలయాన్ని పాడు చేయగలిగిన మనగాడున్నాడా అంటే, అవును, మనము దేవుని ఆలయం, వ్యక్తిగతంగా దేవుని ఆలయం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడతారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. మనము ఎక్కడ కూడితే అది దేవుని ఆలయం. లేక ఇలాగను చెబుదాం, ఆ భావనకు వస్తే సంఘము దేవుని యొక్క నివాసం, సంఘం దేవుని మందిరం, సంఘము దేవుని ఆలయం. భౌతికంగా వ్యక్తిగతంగా మనమంతా కూడా దేవుని ఆలయం అంటే వ్యక్తిగతంగా దేవుని ఆలయం. అలాగే దేవుడు నివసించేటువంటి వారం కాబట్టి మనము సంఘం ఆయన ఆలయం అని చెప్పవలసి ఉంది. ప్రియులారా, సోదరి సోదరులారా, మన మధ్య ప్రభు నివసిస్తున్నాడు కదా. కాబట్టి మన ఐక్యతను ఎవరైనా చెడగొడితే అట్టి వారు నష్టపోతారనే సంగతిని గుర్తుంచుకుందాం. ప్రతి దేవుని దాసుడు దేవుని పనిని కడుతూ ఉన్నాడు. బాగా కట్టేవారు అని నా ఉద్దేశం. దేవుని ప్రమాణాల చొప్పున, దేవుని చిత్తం చొప్పున కట్టేవాడు దేవుని పనివాడు. అట్టి పనిని ఎవడైనా పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. సంఘము క్రీస్తు యొక్క వధువు కదా. సంఘం పాడు కావటం ఆయన ఒప్పుకోడని మనం గుర్తుంచుకోవాలి. అలాగే సంఘము అన్నటువంటిది ఆయన స్థాపించిన ఏకైక శ్రేష్టమైన వ్యవస్థ అని మనము ఎరుగుతాం. అట్టి శ్రేష్టమైన వ్యవస్థను పాడు చేస్తే దేవుడు సంతోషించడు అని మనం జ్ఞాపకం చేసుకుందామండి. అలాగే ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది కదా, మీరు దేవుని ఆలయం. మన దేహమును గుర్చి ఈ మాటను పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మన దేహం దేవుడు నివసించదగిన దేవుని నివాస స్థలమై ఉన్నదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులకు దేవుడు ఎక్కడో ఉంటాడు అనే భావన ఉంది, కానీ దేవుడు ఎక్కడో లేడు, మీరే దేవుని ఆలయం అని దేవుని వాక్యం చెబుతుంది. మనము దేవుని ఆలయమా? ఎలాగున మనం దేవుని ఆలయం అవుతాము అంటే, దేవుడు మనలో నివసించడానికి ఈ ఆలయాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన హస్తకృతాలయాల్లో నివసించేవాడు కాడు. కాబట్టి తాను చేసినటువంటి ఈ ఆలయమునందు ఆయన నివసించడానికి ఇష్టపడ్డాడు. మనిషి చేసిన ఆలయాల్లో కాదు, కానీ ఆ ప్రియ దేవుడు ఆయన మనలో నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే నీ దేహము నాది అని ఆయన సెలవిస్తున్నాడు. కనుక ఈ దేహమును గుర్చి మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామనే సంగతి మనకు తెలియంది కాదు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వచనంలో మాట్లాడుతూ ఆయన పలికిన మాట ఇదే కదా. అదేంటంటే, మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దేహంతో జరిగించినవి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే మనం లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము అని. కనుక ప్రియులారా, పాడు చేయవద్దు అని దేవుని వాక్యం చెబుతుంది. నేర్పరైన శిల్పకారు వలె ఉండడం అనేటువంటిది మనకు అవసరమైన సంగతి. అంతేకాదు, మనము దేవుని వలన కృప పొందిన వాని వలె పరిచర్య చేయడం అనేటువంటిది అది మనకు అవసరమైన సంగతి. కాబట్టి బుద్ధిహీనుల వలె కాలిపోయే పని చేయవద్దని, అట్లాగే దేవుని పనిని పాడు చేయవద్దని దేవుని వాక్యం ప్రేమతో మనలను హెచ్చరిస్తుంది. ఎందుకంటే మనుషుడు జరిగించు ప్రతి దానికి దేహమందు అయినా సరే, దేహం వీడిన తర్వాతనైనా సరే మనం లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. మంచిది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. ఇది ఒక హెచ్చరిక కదా. మీ దేహం మీదనుకుంటున్నారేమో జాగ్రత్త, మీ దేహం మీది కాదు, దేవునిది. నా ఇష్టానుసారంగా నేను బ్రతకతాను అని అనడానికి వీల్లేదు. నా ఇష్టానుసారంగా నేను తింటాను త్రాగుతాను తిరగతాను అని అనడానికి వీల్లేదు. నీది కాదు ఇది, కాబట్టి క్షణంలో రాలిపోతుంది. దాన్ని ఎంత మాత్రం కూడా బతికించలేవు. నీది కాదు ఇది, దీనికి ఏదైనా రిపేరు వస్తే మానవుడు చేతులు ఎత్తేస్తాడు, మా వల్ల కాదు అని అంటాడు. కుదరని రోగం దీనికి కలిగితే భూమి మీద ఏ వైద్యుడు బాగు చేయలేడు.
దేవుని మీదనే భారమయ్యండి అని అంటారు. మీకు అర్థమవుతుంది కదూ, ఇది దేవునిది, ఇది దేవునిది, ఇది దేవునిది. నువ్వు నేను దీని మీద ఆధిపత్యం చెలాయించడానికి వీల్లేదు. మరొక మాట ఇందులోనే వ్రాయబడింది, ఆ సంగతిని నేను మీకోసం చదువుతున్నాను. పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాట, భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మాలు నడపాలి. 4వ వచనం, భర్తకే కానీ భార్యకు తన దేహంపైన అధికారం లేదు, భార్యకే కానీ భర్తకు తన దేహంపైన అధికారం లేదు. మీ వివాహ వ్యవస్థలో మీ దేహం మీది కాదు, మీ భాగస్వామిది. భర్త దేహం భార్యది, భార్య దేహం భర్తది. అంటే దాని అర్థం, వివాహ వ్యవస్థలో ప్రవేశించిన తర్వాత మీ దేహాలు మీవి కాదు, ఒకరివి ఒకరివి. అయినా ఉమ్మడిగా మీరు దేవుని ఆస్తి ఉన్నారు కాబట్టి భౌతికంగా మనం ఒంటరిగానైనా సరే, కుటుంబపరంగానైనా సరే, మనము దేవుని ఆస్తి అనే సంగతిని మర్చిపోకండి. మనం దేవుని సొత్తు, ఆ మాట కొరింథీ మొదటి పత్రిక 6:20 చెబుతుంది. మీరు దేవుని సొత్తు, మీరు దేవుని సొత్తు. నిజమే ప్రియులారా, మనం దేవుని సొత్తు. రక్షించబడినా రక్షించబడకపోయినా, యేసుప్రభుని తెలుసుకున్నా తెలుసుకొనకపోయినా, నువ్వు మాత్రం దేవుడి సొమ్మే. ఎందుకంటే నీకు దేహమంటూ ఉంటే గనుక నువ్వు దేవుడి ఆస్తే. గనుక నీ దేహం నీది కాదు, దీన్ని పాడు చేస్తే అని అన్నాడు. ఎట్లా పాడు చేస్తారు మనుషులు? ఆ మాటను గుర్చి ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాటను నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోయినవి గనక నీ హృదయంలోని వ్యాకులం తొలగించుకును, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకును. దేహాన్ని చెరిపే ఉన్నాయి మనుషుల అలవాట్లో ఎక్కువ శాతం. దేహాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని చెరిపే ఉన్నాయి. మనం ఆరోగ్యంగా బ్రతకాలని దేవుడు మనకు దేహాన్ని ఇచ్చాడు. అలాగే ఈ దేహాన్ని దేవుని కోసం ఉపయోగించాలని ఆయన మనకు ఆత్మను అనుగ్రహించినాడు. ప్రియులారా, మీకు అర్థమవుతుంది కదా, అధిక భోజనం అది పాపం అని గుర్తుంచుకోవాలి. ఇష్టానుసారంగా మితిమీరి తినడం అది కూడా భోజన సంబంధమైన పాపం అని గుర్తుంచుకోవాలి. అలాగే దుర్వ్యసనాలు, దురలవాట్లు, త్రాగుడు, గుట్కా, కైని వంటివి, అవి దురలవాట్లు. అవి దేహమును చెరుపుతాయి. దేవుడిచ్చిన దేహాన్ని, దేవుడిచ్చిన పరిశుద్ధమైన దేహాన్ని చెడపడానికి నువ్వెవరు? పాడు చేయడానికి నువ్వెవరు? జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాదు, నీకు ఆ హక్కు లేదు, నీకు అధికారం లేనేలేదు. ఇది దేవుని శరీరం, ఇది దేవుని మందిరం, దీన్ని దేవుని కొరకు ఉపయోగించుకోవలసిన బాధ్యత ఉందని దేవుని గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ఎవడైనా ఈ దేహమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అని 17వ వచనం చెబుతుంది. ఏమండి, పాడు చేసేవారు ఉన్నారా? ఎస్, దేహాలను పాడు చేసుకునేవాళ్ళు ఎంతమంది కనిపించడం లేదండి. దేహాలను పాడు చేసుకునేవాళ్ళు ఎంతమంది కనిపించట్లేదు. నిజమే, త్రాగుడు వలన దేహం పాడు చేసుకున్నారు, తిరుగుడు వలన దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రియులారా, మరి పలు విధాలుగా దేహాన్ని పాడు చేసుకునే అనేక రకమైనటువంటి మార్గాలు మనుషులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు సహించడు అని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు శిక్షిస్తాడు అనే మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎంతమాత్రం కూడా భరించడు ఈ సంగతినని మనం జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుచేత ఈ దేహమును దేవుడికి అప్పగించుట మంచిది. దేవా, నా దేహాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను. నా దేహం మీద అధికారివి నీవే. ఇది బ్రతికిన చనిపోయిన నీదే అధికారం. నా కాలగతులన్నీ కూడా నీ వశములో ఉన్నాయి కాబట్టి నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అని ప్రభునకు అప్పగించండి మీ దేహాన్ని. మంచి కోసం మన ప్రభు కూడా తన దేహాన్ని మన కొరకు అప్పగించినాడు కదా. మన పాపక్షమాపణ నిమిత్తమై, మన రక్షణ నిమిత్తమై, మన విమోచన నిమిత్తమై ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు కదా. ప్రియులారా, మనం మన దేహమును ప్రభునకు అప్పగించవలసిన వారమై ఉన్నాం. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆ ప్రియరక్షకుడు మన కొరకు ఎంత బాధను అనుభవించాడో ఎరుగుదాము. తలపై ముండ్ల కిరీటం మొత్తబడి, కాళ్ళు చేతుల్లో చీలలు నాటబడి, దేహమంతా కూడా కొరదా దెబ్బల చేత బాధను అనుభవించి
అలాగే ఆ ప్రియరక్షకుడు మరణిమిత్తమై అవమానమును హేళనను అనుభవించాడు కదా. మరి మనము మన దేహములను ఆయనకు అక్షరాల అప్పగించడం అది సముచితమైన నిర్ణయం అని జ్ఞాపకం చేసుకోవాలని మీకు ప్రేమతో నేను మనవి చేయిచు ఉన్నాను. పాడు చేయకండి, పాడు చేయకండి. నేర్పరైన శిల్పకారుని వలె మీ దేహములను మీరు దేవుని కోసం ఉపయోగించండి. నా దేహాన్ని నేను దేవునికి ఎలాగూ ఉపయోగించగలనా అని ఆలోచించి మీ దేహములను దేవునికి అప్పగించాలని నేను ప్రేమతో మనవి చేయుచు ఉన్నాను. ప్రియులరా, మీ దేహము దేవుని ఆలయం, అది పరిశుద్ధమై ఉన్నది అనే మాట చెప్పబడింది. ఎంత మంచి మాట అండి. దేవుడు మనకు ఈ దేహాలను పరిశుద్ధంగా ఇచ్చినాడు. నిజమే, ఈ దేహాన్ని దేవుడు మనకు పరిశుద్ధంగా ఇచ్చాడు. చిన్నప్పుడు ఈ దేహం ఏమైనా పాప మాలిన్య మనకు లోనైందా? కాదు కదా. స్వభావం ఉంటుంది, నేను దాన్ని అంగీకరిస్తాను, కానీ ఇది మాత్రం క్రియలు చేసేటువంటి తత్వం దానికి లేదు. కానీ పెరుగుతూ ఉంటుండగా స్వభావం చేత ఆకర్షించబడిన వారై నష్టపోతున్న సంగతిని మనం ఎరుగుదాము కదా. ప్రియులారా, మీ దేహము పరిశుద్ధం, దేవుని ఆలయం పరిశుద్ధం. ఆ మాటకు వస్తే దేవుడిది ప్రతిదీ పరిశుద్ధమేనండి. ఆయన రాజ్యం పరిశుద్ధం, ఆయన సింహాసనం పరిశుద్ధం, ఆయన నామం పరిశుద్ధం, ఆయన సమస్తం కూడా పరిశుద్ధం అని మనం గుర్తుంచుకుందాం. పరిశుద్ధమైనటువంటి దేవుని చేత సృష్టించబడిన దేహములు కలిగిన వాళ్ళం, ఇది కూడా పరిశుద్ధమైనటువంటిదే. దీన్ని పాడు చేయవద్దని దేవుని వాక్యం చెబుతుంది. ఎవడైనా పాడు చేసినడలా ఆయన కూడా ఏం చేస్తాడంటే పాడు చేస్తాడంట. దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం దాకా. వ్యభిచారం, జారత్వం, కాముకత్వం, దురాశ, ఒకటేమిటి, ఇన్ని రకాలైనటువంటి పాపాలు మనిషిని ఎక్కడికి తీసుకుని వెళ్తాయి అని అనగా అగ్ని గంధకములతో మండు గుండం అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చెప్పబడింది. కాబట్టి మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటా సముచితం అని జ్ఞాపకం చేసుకుందాం. పాడు చేయొద్దు, పాడు చేయొద్దు. ఇది అగ్ని గంధకములతో మండు గుండంలో ప్రవేశించకుండాట్టుగా, నష్టాన్ని అనుభవించకుండాట్టుగా మనము క్షేమమును అనుభవించాలంటే తప్పనిసరిగా మన జీవితాన్ని ప్రభుకు అప్పగించాలి, దేహాన్ని ప్రభువునకు అప్పగించాలనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మంచిది, దేహం ప్రభువునకు అప్పగించబడిందా? మీరు ఆయనకు మీ జీవితాన్ని ఇచ్చారా? మీ వ్యసనాలు మార్చుకున్నారా? ఇది నా దేహం కాదు, దేవుడు నాకు ఇచ్చిన దేహం, ఆయన నాకు పరిశుద్ధంగా ఇచ్చాడు, నేను కూడా ఆయనకు పరిశుద్ధంగా ఇవ్వాలి అనే తాత్పర్యాన్ని మీలో మరి డెవలప్ చేసుకోవాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. పాడు చేసేవారు 3వ పనివారు అని మనం చూసాం, గుర్తుంచుకుందాం. మరి వెండి బంగారం చేత కట్టినవారు నేర్పరైన శిల్పకారులు, మంచి బోధను బోధించినారు. కర్ర, కొయ్యకాలు, గడ్డి వాటి చేత కట్టినవారు వారు బుద్ధిహీనమైన పనివారు అని, వారు తమ పనినంత నష్టపోయారు కాల్చుకున్నారని. ఇక్కడ పాడు చేసేవాళ్ళు వీరు అగ్ని గంధకములతో మండు గుండంలో పడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాగున మనము ఉండకుండా ప్రభువును సంతోషపెట్టి మనస్సు కలిగిన వారమై ఉండాలని దేవుని పేట మనవి చేస్తున్నాను. దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడు. దేవునికి మీ జీవితాలను సమర్పించండి, దేహాలను ఆయనకు అప్పగించండి. నీతికి దాసులుగా ఆయన వాడుకుంటాడు, పరలోకమందు మీకు ప్రతిఫలం కలుగుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, మిక్కిలి కనికరమును దయ్యు కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై కృతజ్ఞత స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ పనివారిని గురించి మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మేము పాడు చేసేవాళ్ళంగా కాకుండా, బుద్ధిహీనమైన వాళ్ళుగా కాకుండా, మీ చిత్తానుసారమైన వారుగా మేము బ్రతకడానికి సహాయించామని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎందరైతే తమ జీవితాన్ని మీకు అప్పగించలేదో వారు తమ జీవితాలు మీకు అప్పగించి మీకు ప్రియులై, ఇష్టులై, నమ్మకస్తులై, శ్రేష్ఠులై జీవించడం ఒక సహాయించామని ప్రార్థిస్తున్నాం. కృపగల మీ హస్తాలకు అప్పజెప్పుకొంచు ఆశీర్వదించుమని. ఓ ప్రియతండ్రి, వాక్యం ఇచ్చున్న వారిని దర్శించి దీవించి మీ వాక్యం చేతనే వారి సమస్త విధములైన అక్రలను తీర్చి బాగు చేయమని, మా మనవులు ఆలకించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే పాపికి తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే